నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మహాశుద్ధ పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి గుడిలో ఈరోజు సరస్వతీదేవి జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి శ్రీ మహాసరస్వతి అమ్మవారికి ఫలమంచ పంచామృత అభిషేకం, కుంకుమార్చన మరియు చిన్నపిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు, విద్యార్థులచే సామూహిక పుస్తక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున సరస్వతి అమ్మవారిని పుస్తకాది రూపాలలో పూజించిన, విగ్రహంలో ఆవాహన చేసి కొలిచిన సర్వాభీష్టాలు నెరవేరుతాయని విద్య, స్ఫురణ, ప్రజ్ఞ, వాక్కు, మేధాశక్తి మొదలుగునవి వృద్ధి చెందుతాయని వేద పండితులు తెలిపినారు. జేకేజే న్యూస్ కరీంనగర్ స్టాఫ్ రిపోర్టర్ గూడూరి కుమార్. ఓం మహా సరస్వతే నమః. ఓం ఏదా దేవే సుమారాహాగా భద్రా సుమరస్యమానా ప్రయాజుష్టా దమానా ధృక్తా భృద్దదేన విదతే సువీరా నమస్కారం చేసుకోండి. ముహూర్తకాల సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధి అస్తు. యజమానస్య పుత్రకస్య పుత్రికస్య అఖండ విద్యా బుద్ధి ప్రాప్తిరస్తు. అందరూ కూడా అనుకుంటే తదాస్తు. వెండి దేవత నమస్కారం చేసుకుని స్టార్ట్ చేయండి. వేరే ఏ టాపిక్ కూడా మాట్లాడకూడదు. ఇది అక్షరాభ్యాసం అవుతున్నాయి కాబట్టి అదే ధ్యాస మీద ఉండాలి. గురు దేవతకు నమస్కారం చేసుకుంటేనే దిద్ది ఇచ్చారు. సెకండ్ లైన్ ఏబి మూడో లైన్లో హిందీలో ఆ అది రాసిన తర్వాత వన్ టూ కూడా రండి. వన్ టూ అంటే కూడా రండి.